ఉత్తర ప్రదేశ్ లో మనీషాపై కిరాతక చర్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని చర్యలు తక్షణమే తీసుకోవాలని అనంతపురం జిల్లా ధర్మవరంలో ర్యాలీ నిర్వహించారు. మహిళలకు రక్షణ తక్షణమే కల్పించాలంటూ డిమాండ్ చేశారు. సుమలత ధర్మవరం పట్టణంలో న్యాయవాదిగా పనిచేస్తున్నాను. వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో ఇన్నర్ క్లబ్లో పనిచేస్తున్నాను. ఆడవాళ్ళ పట్ల జరిగే ఈ అరాచకాలను అరికట్టడానికి మేము మహిళా సంఘాలతో కలిపి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరఫున ఈ పోరాటం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా ధర్మవరం పట్టణంలోనే కల్పనారెడ్డి అనే ఒక ఫిజియోథెరపిస్ట్ అమ్మాయి పైన చాలా దారుణమైన సంఘటన జరిగింది. ఆ అమ్మాయిని చంపేసి కాల్చివేసి మోరులో పడేయడం జరిగింది. ఈరోజు మనీషాకి జరిగినటువంటి సంఘటనే మన పట్టణంలో కూడా జరిగింది. కానీ దాని గురించి చాలా మందికి తెలియకపోవడం అనేది చాలా బాధాకరణీయము. ఈరోజు మనీషాపైన ఉన్న చాలా మంది ఇలాంటి సంఘటనలు ఎన్నో నిర్భయ అంటూ ఇంకొకటి దిశ అంటూ ఎన్నో సంఘటనలు జరుగుతున్నా దానికి పేర్లు పెట్టుకుంటూ చట్టాలు చేసుకుంటూ వెళ్తున్నారే కానీ ఏ ప్రభుత్వము ఏ అధికారులు ఇలాంటి సంఘటనలు జరగకుండా నిర్మూలించలేకపోతున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆడవాళ్ళపైన జరిగే అన్యాయాన్ని మాత్రము ఆపలేకుంటున్నారు. ఏ అధికారులు కూడా ఏ రక్షకాధికారులు కూడా ఈ రాజకీయ నాయకులకు రక్షణ కల్పించడం తప్ప అమ్మాయిలకు రక్షణ కల్పిస్తూ అమ్మాయిలపైన జరిగే ఈ అఘాయిత్యాలను ఆపలేకపోతున్నారు. దీనికి ఆడవాళ్ళంతా సిగ్గుపడుతున్నారు. మగజాతంతా కూడా సిగ్గుపడాల్సిన విషయము. మగవాళ్ళు కొంతమంది పశువుల్లాగా ప్రవర్తించి ఆడవాళ్ళ పట్ల ఇలా జరిగే ఇలాంటి చర్యలను ఆపలేకపోవడం అనేది మనందరము సిగ్గుపడాల్సిన విషయము. మనం సమాజంలో మనుషుల్లాగా బతకడం లేదు. పశువుల్లాగా అరాచకంగా తయారవుతున్నారు. వీటిని ఆపాలంటే మనమందరం మన మానవత్వాన్ని బయట పెట్టుకుంటూ ఇలాంటి ఆర్గనైజేషన్ల కింద పనిచేస్తూ ప్రజల్లో చైతన్యం తెస్తూ ప్రజలకు ఆడవాళ్లకు సపోర్టుగా ఉంటూ న్యాయస్థానాలను న్యాయ అధికారులను తక్షణమే శిక్షలు అమలు చేసే విధంగా జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మా వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ విశ్వ మానవాధికార కింద మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మా ఇన్నర్ విల్ క్లబ్ రోటరీ క్లబ్ అందరూ ఈరోజు వివేకానంద డిగ్రీ కాలేజ్ విద్యార్థులు యాజమాన్యం వారు ఇవాళ ధర్మవరం పట్టణంలో WHRC ఆర్గనైజేషన్ తరపున